రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతు నేర్ యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీకాంత్ ఈరోజు వచ్చేసరికి మనం చెప్పే విషయం ఏంటంటే చాలా వరకు చాలామంది రైతులు ఈ సంవత్సరం కొత్తగా మిరిప సాగు చేస్తున్నారు వాళ్లకు మనం ఇచ్చే సజెషన్సు దాంతోపాటు ఏంటంటే మెయిన్గా కొత్త రైతులు కానివ్వండి పాత రైతులు కానివ్వండి వాళ్ళకనేది ఈ విల్డ్ ప్రాబ్లం అనేది చాలా విపరీతంగా వచ్చి పంటలే చాలా వరకు నాశనం అవుతుంది ఫస్ట్ కటింగ్ తెంపక ముందే ఎక్కువగా వేరుకులో వచ్చేసి అంత మనకనేది తోట అనేది చాలా వరకు నష్టం కలిగిస్తుంది దానికి మనం ఏంటంటే అసలు ఎలా మనము తోటని ఈ వేరు కుళ్ళు నుంచి కాపాడుకోవాలి ఈ మంచి బ్యాక్టీరియాలు ఎలా మనము ఆ భూమిలో పెంచుకోవాలి చూస్తున్నాం కదా ప్రజెంట్ మేము పోయినసారి అయితే ఈ కనబడుతున్న పత్తి ఉంది కదా దీంట్లో మేమైతే తోట పెట్టాము మాది కూడా వేరు కుళ్ళు వచ్చింది మా కొంచెం లాస్ట్కి వచ్చింది సెకండ్ కాపు వచ్చింది కాకపోతే మిరపకాయ అయితే పడింది దాని తర్వాత చచ్చిపోయింది తెంపడం చాలా కష్టమైంది తెంపించుకోవడం అదే విషయం ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మనం చెప్పే విషయం ఏంటంటే చాలా వరకు చాలామంది రైతులు అందరికి తెలిసిన విషయం ఏంటంటే ట్రైకోడర్మరా వీరిటీని మనము పెంటలు వేసుకొని కొంచెం బ్యాక్టీరియాని తయారు చేసుకొని జల్లుకుంటూ ఉంటారు అది మనకు పెరగాలంటే దగ్గర దగ్గర ఫస్ట్ సంవత్సరం వరుసగా మనము ఒక మూడు నాలుగు సంవత్సరాలు వేసుకుంటే ఆ బ్యాక్టీరియా డెవలప్ ఎక్కువ మనకనేది మనకు అనేది రిజల్ట్ అనేది వస్తుంది కాకపోతే దానికి ఏంటంటే ఇక వడ్ అప్డేట్ వర్షన్ లెక్క మనమైతే ఈ ఈ సంవత్సరం ముందుగానే మనకు పోయిన సంవత్సరం వాడినట్టుగా మనము ఈ సంవత్సరం ఏంటంటే కొత్తగా మందైతే అయితే తీసుకున్నాము పోయినసారి నేను ఒక మూడు నాలుగు రైతుల దగ్గర వెళ్ళాను వాళ్ళది వేరుకూలుడు అనేది ఒక కాల వస్తే ఆ కాల వరకే ఆగింది కాబట్టి నేను కూడా వాళ్ళని అడిగి సజెషన్ తీసుకొని ఇది ఎట్లా దొరుకుతుంది ఏంటిదో కనుక్కోవడం అయితే జరిగింది ఏందంటే మెయిన్గా మనకు వేరుకుల్లుడు ఎట్లా వస్తుందంటే మనకు భూమిలో వచ్చేసరికి చూస్తున్నారు కదా భూమిలో మంచి బ్యాగ్ డ్రెస్ ఉంటే చెడు బ్యాగ్ డ్రెస్ కూడా అంటే ఉంటుంది కాబట్టి ఏంటంటే లోపల ఉండే సిలిండ్రం ఇప్పుడు మనకు వేరుకుల్లుడిని తెచ్చే శిలీంధ్రం వచ్చేసరికి ఆ సిలిండ్రాన్ని మనము మనము ఈ మందు ఎక్కువగా జల్లడం వల్ల ఏంటంటే అది ని నాశనం చేసి మనకు అనేది మంచి బ్యాక్టీరియా తయారు చేయడం వల్ల మనకు వేరు వ్యవస్థ అనేది డెవలప్ అయ్యి ఆ చెట్టు అనేది కొంచెం వేపుగా పెరిగి మనకు కొంచెం పచ్చదనంగా వచ్చి మంచి వేరు వ్యవస్థని మంచిగా డెవలప్ చేసి పంట అనేది కొంచెం మనకు నీట్గా ఉండి అనేక రోగాల నుంచి కాపాడుతూ మనకు అనేది మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే వేరు కుల్లుడు అనేది చాలా డేంజర్ అండి ఒక్కసారి వచ్చిందంటే దాన్ని ఆపడం చాలా కష్టం ఉంటుంది రైతులు కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే నేనైతే ప్రజెంటు శ్రీరామ చూస్తున్నారు కదా శ్రీరామాలది ఆర్గానిక్స్ ఈ మందుని అయితే మనం అయితే తీసుకురావడం జరిగింది దీని పేరు వచ్చేసరికి గంభీర్ ప్లస్ చూస్తున్నారు కదా ఇది సాయిల్ అప్లికేషన్ అంటే మెయిన్గా మనం ఈ ఈ గంభీర్ ప్లస్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకు నేను చెప్పాను కదా మనకు భూమిలో ఉండే సిలింద్రాన్ని నాశనం చేసి మంచి బ్యాక్టీరియాని ఆ లోపల పెంచి దాన్ని దానివల్ల పెరగడం వల్ల ఏమవుతుందంటే మెయిన్ రీజన్ ఏంటంటే వేరు వ్యవసాయాన్ని ఎక్కువగా డెవలప్ చేసి చెట్టు చాలా వేపుగా పెరిగి మనకు పచ్చగా ఉంటుంది దాంతోపాటు మంచి రిజల్ట్ వచ్చి ఇది ఎలా యూజ్ చేయాలంటే మెయిన్ వచ్చేసరికి మనము తోట పెట్టిన ఒక పదిహేను రోజుల్లో ఒకసారి దీన్ని మనము ఇసుకలో కలిపి జల్లుకుంటే మెయిన్గా మనం ఇసుక వచ్చేసరికి ఒక ఇరవై కిలోలు ఇసుకాలో ఎకరానికి నేను చెప్తున్నాను ఎకరానికి ఇరవై కిలోలు ఇసుక తీసుకొని ఇది ఒక లీటరు దాంట్లో కలిపి జల్లుకొని మనం ఒక ఎకరాల్లో జల్లుకుంటే మాత్రం మనకనేది వేరు వ్యవసాయాన్ని పెంచడంతో పాటు మనకు గత సంవత్సరం వచ్చిన వేరు వేరుకుళ్ళుని తగ్గించడంతో పాటు మనకు రాకుండా అయితే నివారణ చేస్తుంది దాన్ని దీని యొక్క బెనిఫిట్ ఏంటంటే మనము చూసాము కాబట్టి దీని యొక్క రిజల్ట్ తెలుసు ఎందుకంటే మా పోయిన సంవత్సరం వచ్చేసరికి మాది రెండు ఎకరాల తోట ఒక సైడేమో ముప్పై గుంటలు మొత్తం ఎకరాలు వేసాము అటు ఇటు కలిపి ఎకరాలు వేస్తే ఒక ఎకరం వరకు మొత్తం చచ్చిపోయింది లాస్ట్ కటింగ్ కాబట్టి ఏం కాలేదండి తర్వాత తెంపడం చాలా కష్టమైంది అలా కూడా ఉండకుండా మనం ముందుగానే జాగ్రత్త తీసుకోవడానికి నేనైతే ఇవైతే పది బాటిల్ అయితే తీసుకురావడం జరిగింది ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ అందియడం చాలా మంచిది కాబట్టి మనమైతే మా పత్తిలోనే ఉండి ఎందుకంటే మెయిన్గా మనము భూమిలో చాలా సిలిండ్రాలు ఉంటాయి ఆగం చేసే సిలిండ్రాలు ఉంటాయి దానివల్లనే మనకు వేరు కుళ్ళు అనేది వేరు వ్యవస్థ అనేది చాలాగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే మీరందరూ యూజ్ చేయండి మీకు బాగా పనిచేస్తుంది కాబట్టి కొత్త రైతులు కానివ్వండి పాత రైతులు కానివ్వండి మీకు ఒక్కసారి వేరు వేరు కుళ్ళు వస్తే మాత్రం దాన్ని మనం ఆపలేము కాబట్టి ముందు జాగ్రత్తగా పదిహేను ఒకసారి ముప్పై రోజులు ఒకసారి ఇది మనము ఇసుకలో ఒక ఇరవై ఇరవై కిలోల ఇసుకలో కలుపుకొని ఎకరానికి ఒక లీటర్ బాటిల్ కలుపుకుంటే మనకైతే చాలా వరకు అయితే బెనిఫిట్లు ఉంటాయండి ఓకే అండి అందరికి బాయ్